Akasham Julalo, Pratishtatmakanga, Poru Sagina, Parchuru Niyojakavargam Nundi, YCP Tarpuna, NTR Aluru, Daggubati Venkateswara Rao, TDP Tarpuna, sitting MLA, Eluri Sambasiva Rao, Barilo Nilacharu. Modati nunchi TDP ఖచ్చితంగా గెలిచే స్థానాల్లో పర్చూరు ఒకటిగా ఆ పార్టీ నమ్మకంతో ఉంది. కానీ చివరి నిమిషంలో దగ్గుపాటి వెంకటేశ్వరరావు వైసీపీ తరపున బరిలో నిలిచారు. TDP వైసీపీల మధ్య పోరు హోరాహోరీగా సాగింది. 2014 ఎన్నికల్లో TDP అభ్యర్థి ఏలూరి సాంబశివరావు పర్చూరు నుండి 10,775 ఓట్లతో విజయాన్ని సాధించారు. పదవిలో ఉన్న 5 ఏళ్లు అక్కడ వైసీపీ తరపున బలమైన ప్రత్యర్థి లేకపోవడం YCP ఇన్ఛార్జిగా ఉన్న రావి రామనాథం బాబు గట్టి పోటీ ఇవ్వలేకపోవడంతో మరోసారి ఏలూరి గెలుపు ఖాయమని TDP నమ్మింది. కానీ దగ్గుపాటి బరిలో నిలవడంతో సీన్ మారింది. దగ్గుపాటి వెంకటేశ్వరరావు తనకున్న పరిచయాలతో TDPలోని ద్వితీయ శ్రేణి నేతలను తనకు అనుకూలంగా మలుచుకున్నారు. దీనికి ప్రతిగా TDP కూడా YCP మాజీ ఇన్ఛార్జి రావి రామనాథం బాబును TDPలోకి ఆహ్వానించింది. దగ్గుబాటికి వ్యతిరేకంగా ప్రచారం నిర్వహించింది. ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రభావంతో పాటు కమ్మ సామాజిక వర్గంలో అధిక శాతం TDPకి మద్దతుగా నిలిచారని ఆ పార్టీ నమ్ముతుంది. దీనికి తోడు బీసీలు కూడా TDP పక్షాన నిలిచారని భావిస్తుంది. మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డి, YCP నేత రావి రామనాథం బాబు వర్గాలు రెండు ఏలూరు సాంబశివరావు విజయం కోసం కృషి చేశాయి. దీంతో కాంగ్రెస్ ఓటు బ్యాంకు కూడా TDPకి పోలైందని వాదన ఉంది. 2014 ఎన్నికల్లో TDPకి మార్టూరు 2750, యద్దనపూడి 988, చినగంజ 795, కారంచేడు 2773, ఇంకొల్లు 971, పర్చూరు మండలాల్లో 2363 ఓట్ల మెజార్టీ వచ్చింది. 2019లో YCP తరపున దగ్గుపాటి వెంకటేశ్వరరావు బరిలో ఉండడంతో కారంచేడు, ఇంకొల్లు మండలాల్లో TDPకి మైనస్ అయ్యే అవకాశం ఉంది. కానీ 2014లో YCP ఎమ్మెల్యే అద్దంకి నుంచి గెలిచిన గొట్టిపాటి రవికుమ TDPలో చేరారు. బలమైన వర్గం ఉన్న గొట్టిపాటి కూడా ఏలూరు గెలుపు కోసం తీవ్రంగా కృషి చేశారు. దీనివల్ల మార్టూరు, యద్దనపూడిలో భారీ ఆధిక్యం సాధిస్తామని TDP నమ్ముతుంది. ఈ 2 మండలాల్లోనే కనీసం 6,000 మెజార్టీ వస్తుందని, మిగతా మండలాల్లో మరో 3,000 ఆధిక్యం ఖాయమని TDP బలంగా చెబుతుంది. 9,000 మెజార్టీతో TDP అభ్యర్థి ఏలూరి సాంబశివరావు దగ్గుపాటిపై విజయం సాధిస్తారని ఆ పార్టీ నేతలు విశ్వసిస్తున్నారు.